హలో గైస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నందు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో డిఎంఎస్ అసోసియేషన్ నుంచి మధుబాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే గారు మధు గారు చాలా మందికి హౌస్ అనేది ఒక డ్రీమ్ సో లోన్ తీసుకునైనా ఇల్లు కట్టుకోవాలి అని ఫెసిలిటీస్ ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అందరూ లోన్ తీసుకునైనా ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నారు అసలు ఎటువంటి వాళ్ళకి హోమ్ లోన్స్ ఇస్తారు అంటే సిటీలో హోమ్ లోన్స్ అయితే ఈజీగా వస్తాయి సపోజ్ పల్లెటూరులో ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లో ఇల్లు తీసుకుంటే అటువంటి వాళ్ళకి హోమ్ లోన్స్ వస్తాయా వస్తాయండి ఇక్కడ సింపుల్ థింగ్ అండి రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అయ్యుండి బిల్డింగ్ ఒకవేళ ఇన్ కేస్ పర్మిషన్ తీసుకుంటారా తీసుకోరా అనేది దట్ ఈస్ సెకండ్ పర్మిషన్ తీసుకుంటే ఈజీగా లోన్ వస్తుంది అంటే ఐ మీన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి మున్సిపాలిటీ నుంచి కానీ ఆ కన్సర్న్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకొని ప్లాన్ తీసుకు ప్లాన్ అప్రూవల్ తీసుకుంటేనేమో చాలా ఈజీగా లోన్ వస్తుంది లేదు అనుకుంటే వస్తుంది లోన్ బట్ ఎన్బిఎఫ్సీస్ లాంటి వాటికి వెళ్ళి ఆ లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది బట్ ఓవరాల్గా అయితే లోన్ వస్తుంది అది టైర్ వన్ సిటీస్ కావచ్చు టైర్ టూ కావచ్చు టైర్ త్రీ కావచ్చు మెట్రో సిటీస్ కావచ్చు ఏదైనా కానీ లోన్ ఎవరికైతే మినిమం ఇన్కమ్ ఇప్పుడు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగా ఒక సెల్ఫ్ ఎంప్లాయీ ఉన్నాడు అతనికి ఐటీ రిటర్న్స్ లేవు వాళ్ళ పర్సనల్ డిస్కషన్ అంటే పీడీలో పర్సనల్ ఒక క్రెడిట్ మేనేజర్ సేల్స్ మేనేజర్ ఆ రిలేషన్షిప్ మేనేజర్ క్యాడర్లో ఒకళ్ళు వచ్చి కూర్చొని అసలు మీ ఇన్కమ్ ఎలా వస్తుంది మీ బిజినెస్ మోడల్ ఏంటి ఓవరాల్ ఇన్కమ్ ఎంత వస్తుంది దాంట్లో మార్జిన్ ఎంత మిగలవచ్చు అనేది రఫ్ ఎస్టిమేషన్తో ఆ పర్సనల్ డిస్కషన్తోని కూడా ఇచ్చే పాజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరికైనా హోమ్ లోన్ ఇవ్వచ్చు బట్ వాళ్ళకి పేయింగ్ కెపాసిటీ ఉండి ఆ రిజిస్ట్రేషన్ ఉండి దానికి పర్మిషన్ కన్సర్న్ అథారిటీ నుంచి పర్మిషన్ ప్లాన్ తీసుకుని ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు అది ఎనీవేర్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్గా విజయవాడ ఇంకా రాజమండ్రి కరీంనగర్ హైదరాబాద్ ఎక్కడైనా ఎనీవేర్ ఎనీ సిటీలో మనం లోన్లు చేస్తున్నామండి ఓకే హౌస్ లోన్స్ అనే కానీ అందరూ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పడుతుందేమో ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది అసలు జాబ్ చేయని వాళ్ళు కూడా హౌస్ లోన్స్ తీసుకుంటారు సో అటువంటి వాళ్ళకి అసలు లోన్స్ ఎలా అప్రూవల్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ రేట్ అనేది హోమ్ లోన్స్ లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అండి మనకి ఇంట్రెస్ట్ రేట్ పరంగా చూసుకుంటే హోమ్ లోన్ లీస్ట్ ఇంటుంటుంది తర్వాత ఉంటుంది పర్సనల్ లోన్ దాని తర్వాత లెవెన్ పర్సెంట్ ఉంటుంది కార్ లోన్ కూడా ఉంటుంది కానీ బట్ లీస్ట్ రేట్స్ మనకు వచ్చేది హోమ్ లోన్స్లో హోమ్ లోన్స్లో ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ స్టార్టింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది బట్ అది ఓన్లీ టూ త్రీ బ్యాంక్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఇలా ఒక త్రీ బ్యాంక్స్ మాత్రమే ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ ఇస్తుంది మిగిలిన అన్ని కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ నైన్ పర్సెంట్ బేస్డ్ ఆన్ క్లయింట్ ప్రొఫైల్ అండ్ పర్మిషన్ ప్లాన్ ఉందా లేదా ఐటీ రిటర్న్స్ ఉన్నాయా లేవా అనే దాన్ని బేస్ చేసుకొని ఆఫ్ ఇంట్రెస్ట్ డిపెండ్ ఇప్పుడు అంటే హౌస్ లోన్ హౌస్ కట్టుకునే వాళ్ళందరూ కూడా జాబ్ హోల్డర్స్ అయ్యుండకపోవచ్చు సో అటువంటి వాళ్ళకి ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎంప్లాయీస్ కి ఇస్తాము సెల్ఫ్ ఎంప్లాయీస్ కి ఇస్తాము ఒకవేళ సెల్ఫ్ ఎంప్లాయీస్ అయ్యి ఉంటే మీరు అన్నట్టు జాబ్ చేయకుండా బిజినెస్ వాళ్ళు నెక్స్ట్ కేటగిరీ బిజినెస్ వాళ్ళు ఉంటారు బిజినెస్ లో కూడా టూ కేటగిరీస్ ఉంటుంది ఐటీ రిటర్న్స్ ఇన్కమ్ ఫైలింగ్ గవర్నమెంట్ కి ఐటీ ఐటీ పే చేసి ఐటీలు చూపించే వాళ్ళు ఉంటారు ఐటీలు చూపించే చాలా లాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది బట్ ఈవెన్ దో వాళ్ళు ఐటీ ఫైలింగ్ చేయరు అలాంటి వాళ్ళకు కూడా ఇంత ముందు చెప్పిన విధంగా పీడి పర్సనల్ డిస్కషన్ బేస్ చేసుకుని బట్ దానికి లిమిటేషన్స్ ఉన్నాయి మాక్సిమం థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అని బట్ మేము కొన్ని కొన్ని పర్టికులర్ బ్యాంకర్స్ అయి ఉన్నాం కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాము ఐటీ లేకపోయినా కూడా ప్యూర్లీ పర్సనల్ డిస్కషన్ బేస్ చేసుకొని సెవెంటీ ల్యాక్స్ వరకు కూడా మేము ఇప్పించగలుగుతాం మా దగ్గర కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి ఆ బ్యాంక్స్లో మేము ఓన్లీ ప్యూర్లీ పర్సనల్ డిస్కషన్ బేస్ చేసుకొని సెవెంటీ ల్యాక్స్ వరకు కూడా మనం హోమ్ లోన్ బట్ లోన్ లిమిట్ హోమ్ లోన్ అనేది అప్ టు ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ ఎంతైనా ఇస్తాము బట్ వితౌట్ ఐటీఆర్ సెవెంటీ లాక్స్ ఎయిటీ లాక్స్ వరకు మాక్సిమం వస్తుందండి ఓకే సెవెంటీ టు ఎయిటీ లాక్స్ వరకు ఇవ్వచ్చు సో ఇప్పుడు వన్స్ మనము లోన్స్ తీసుకున్న తర్వాత మిడిల్లో డ్రాప్ అయ్యి సివిల్ పోయి అటువంటి వాళ్ళకి లోన్ అంటే హౌస్కి సంబంధించి ఎక్కువ లోన్ తీసుకోవాల్సి వస్తుంది కొంతమంది సో ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సిబిల్ స్కో స్కోర్ అనేది వాళ్ళు మిస్ చేసి మళ్ళీ వాళ్ళు హౌస్ లోన్కి వెళ్ళాలి అనుకుంటే అటువంటి వాళ్ళకి ఇమీడియట్గా లోన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదండి ఆల్రెడీ ఇల్లు తీసుకున్నారు సిబిల్ ఏదైనా డ్యామేజ్ అయ్యింది అంటే వాళ్ళకి టాపప్ లోన్ అంటారు దాన్ని టాపప్ లోన్ వచ్చే పాజిబిలిటీస్ లేదు బట్ ఏంటంటే వాళ్ళు ఇంకొంచెం ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ మినిమమ్ వితౌట్ చెక్ బౌన్స్ ఇన్ టైంలో పే చేయగలిగినప్పుడు ఇమీడియట్లీ మళ్ళీ అప్ అంటే అది ఎలిజిబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్రోర్ ఎగ్జాంపుల్గా వన్ క్రోర్ ప్రాపర్టీ ఉంది అనుకోండి ఎయిటీ ల్యాక్స్ వరకు మ్యాక్సిమం లోన్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ వాల్యూ ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేయాల్సి వస్తుంది మార్జిన్ అమౌంట్ కట్టాల్సి వస్తుంది ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఇస్తుంది సో ఆ ఎయిటీ పర్సెంట్ తీసుకున్న తర్వాత చెక్ బౌన్స్ అయితే చెక్ బౌన్స్ అయినా అవ్వకపోయినా టాపప్ ఇవ్వడం అనేది కష్టం అదే వన్ క్రోర్ ప్రాపర్టీకి ఫిఫ్టీ ల్యాక్సే తీసుకున్నారు ఒక సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత ఏదో పర్పస్ పర్సనల్ పర్పస్ కావచ్చు ఏదైనా కావచ్చు బిజినెస్ పెట్టుకోవడానికి ఏదైనా టాపప్ కావాలి అన్నప్పుడు ఇంకొక థర్టీ ల్యాక్స్ మార్జిన్ ఉంది చూడండి ప్రాపర్టీ వాల్యూలో ఎయిటీ పర్సెంట్ ఇస్తామన్నా కదా అంటే ఎయిటీ ల్యాక్స్ వరకు మళ్ళీ ఇంకో థర్టీ ల్యాక్స్ ఇచ్చే పాజిబిలిటీస్ ఉంటుంది తప్ప ఇన్కమ్ చూస్తారు టాపప్ ఇవ్వాలి మళ్ళీ లోన్ ఇవ్వాలి అంటే సిబిల్ చూస్తారు మీరు అన్న విధంగా ప్రాపర్టీ వాల్యూ చూస్తారు త్రీ పారామీటర్స్ ఓకే అయితే అంటే ల్యాండ్ చూస్తారు టోటల్ కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు అండ్ ల్యాండ్ రెండు కలిపి ఎంతైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో ఆ మార్కెట్ వాల్యూ మార్కెట్ వాల్యూలో ఎయిటీ పర్సెంట్ వరకు క్రాస్ అవ్వకుండా ఇస్తారు ఇప్పటి వరకు మీ దగ్గరికి ఎంతో మంది క్లయింట్స్ వచ్చి ఉంటారు కదా అసలు మన దగ్గర లోన్స్ ఇప్పించడం అనేది ఎంత వరకు సక్సెస్ రేట్ ఉంది అంటే ఏం చెప్తారు అదే అండి ప్రొఫైల్ బేస్ చేసుకొని వాళ్ళకి ఇన్కమ్ ఉంది బట్ ఐటీ లేకపోయినా చేస్తానని నేను ఇందా చెప్పిన ఆల్రెడీ ఐటీ రిటర్న్స్ ఉన్నాయి వాళ్ళ ఇన్కమ్ ఒకవేళ ఐటీ రిటర్న్స్లో తక్కువ చూపించి రెంటల్ ఇన్కమ్ ఉంది లేకపోతే వాళ్ళ సన్ ఇన్కమ్ ఉంది వాళ్ళ డాటర్ ఇన్కమ్ ఉంది వాళ్ళ వైఫ్ ఇన్కమ్ ఉంది ఇలాంటివి కూడా క్లబ్ చేసి త్రీ ఫోర్ మెంబర్స్ ఇన్కమ్ క్లబ్ చేసి కూడా మ్యాక్సిమం వాళ్ళు అడిగిన అమౌంట్ రీచ్ అవ్వడానికి మేము ట్రై చేస్తాం బట్ ఏంటంటే ఒకటే కన్సర్న్ ప్రాపర్టీ సపోర్ట్ చేయాలి ఇన్కమ్ పరంగా మేము ఏదైనా బ్యాంకర్కి మేము సరిపోయి ఇవాళ కూతురు ఇన్కమ్ ఉంది బట్ క్యాష్ క్యాష్ వస్తుంది బట్ ఆమెకి ఆల్రెడీ పే స్లిప్స్ ఉన్నాయి అని ఈ బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకోండి ఇన్కమ్ ఉంది ఇలాంటివన్నీ మేము ఎన్ని ఆ క్లయింట్కి ఎన్ని ఎన్ని విధాలుగా మేము లోన్ చేపించడానికి క్రెడిట్కి అండ్ ఆ కన్సర్న్ మేనేజర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్టీ వాల్యూలో ఎయిటీ పర్సెంట్ ఇప్పించడానికి ట్రై చేస్తాం సో ఆడియన్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్ గా అందరూ కలవలేరు కొంతమంది మాట్లాడాల్సి ఉంటుంది సో ఆడియన్స్ ఎలా అప్రోచ్ మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీకు లోన్ ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది ఎన్ని రోజులు పడుతుంది ఎంత ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది ప్రాసెసింగ్ ఎంత పడుతుంది అని జస్ట్ ఒక టూ మినిట్స్లో మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు వెదర్ మా మేము ఇచ్చిన ఇంట్రెస్ట్ రేట్ గానీ దాని డీటెయిల్స్ కానీ మీకు ఓకే అనుకుంటే ఇమీడియట్లీ మనం ఇందాక చెప్పిన విధంగా డిజిటల్ ప్రాసెస్ లో భాగంగా ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాము ఆ వాట్సాప్ అయినా మీరు డాక్యుమెంట్స్ పంపిస్తే ఇమీడియట్లీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ట్యాట్ అంటే టెన్ టు ఫిఫ్టీన్ వర్కింగ్ డేస్ అలా ఎలా అనేది దాన్ని బట్టి చేయడం జరుగుతుందండి సో ఆడియన్స్లో అందరూ లోన్ అనగానే మనకి పర్సనల్ కానివ్వండి కార్స్ కానివ్వండి హౌస్ కానివ్వండి చాలామంది రెగ్యులర్గా మనం తీసుకుంటూనే ఉంటాము అది కూడా తక్కువ టైంలో జెన్యున్గా ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండా మధుబాబు గారు ఇప్పిస్తున్నారు అది కూడా మన డిఎంఎస్లో ఇన్ కేస్ మీలో ఎవరికైనా లోన్స్ కావాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి లేదు మేము నియర్ బై ఉన్నాము డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాము అంటే కూడా నియర్ బై ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ